కడప జిల్లా పోర్మామిల పట్టణంలోని ఎస్టీ కాలనీలో ఆర్మీ సైనికుల కార్యాలయాన్ని బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్మీ సైనికులు దేశం కోసం పోరాటం చేసేవారని ఆయన కొనియాడారు. ఈ విధంగా ప్రతి సైనికుడు తమ కుటుంబ సభ్యులను వదులుకుని దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతర దేశాల నుండి మన దేశానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతున్న వాడే సైనికుడు అని ఆయన అన్నారు. సైనికులు ప్రాణాలు అర్పించి దేశాన్ని కాపాడుతుండడంతో ఈ రోజు మనమందరం క్షేమంగా ఉన్నామంటే సైనికులు వల్లనేనని, అందువల్ల ప్రతి ఒక్కరూ గర్వపడవలసిన విషయం అని ఆయన అన్నారు. బెస్ట్ హార్డ్ వర్కర్. మరియు స్టేజి మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్కు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దాన్ని దాటి రాండి. ఈరోజు మనం ఎంతో స్మరించుకోవాలి. మే 3వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు జరిపిన ఒక ఆపరేషన్, దాని పేరు మన సైనిక మన సైనికాధికారులు ఆ విజయ గోవిందరెడ్డి సార్ గారికి వేదిక నెలకరించిన వాళ్ళ సంసారం జరుగుతుందో లేదంటే మనం గెస్ట్ రూమ్ యూజ్ చేయొచ్చు. బయట 1000 అయితే మనం 500 లో కాబట్టి మనం సెక్యూరిటీ పెట్టుకోవాల్సింది సపరేట్ గా. వాడికి మనం పే చేయాలి. మన రంగసముద్ర పంచాయతీలో ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గారు చర్య తీసుకొని దీని మాజీ సైనికోద్యోగులకు కేటాయింపుకు, ఆయన చూపిన చొరవకు మనమందరం కూడా రుణపడి ఉన్నాం. దీన్ని మాజీ సైనికోద్యోగులు అందరూ కూడా ఒక సంఘటితంగా సభాధ్యక్షులు మరియు మాజీ సైనికాధికారి రాము గారికి, అదేవిధంగా రమణారెడ్డి గారికి, నా సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చినటువంటి సైనిక మాజీ సైనిక కుటుంబాల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కొందరు పోర్మామిల్ల టౌన్ పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా నా నమస్కారాలు. శ్రీ రాము గారు మరియు వారి స్నేహిత బృందం అందరూ కూడా పిలిచిన వెంటనే చాలా ఉత్సాహంగా మనందరం కూడా పాల్గొన్నాం. ఎందుకంటే మనకు ఒక సామాజిక బాధ్యత, సైనికులను కానీ
మిలిటరీ ఆఫీసర్స్, అదేవిధంగా మా దాంట్లో పనిచేసినటువంటి మాజీ సైనికులను కానీ గౌరవించడం, వారిని గౌరవిస్తే మన వల్ల మనం గౌరవించుకున్నట్టు. ఈ జాతి కోసం అహర్నిశలు మరి సరిహద్దుల్లో ఉంటూ మన రక్షణ కోసం వారి కుటుంబాలన్నీ కూడా వదిలి ఎక్కన్నో మరి ఊరు కానీ ఊర్లో విపరీతమైనటువంటి మంచు ప్రాంతాల్లో కార్గిల్ అంటే మనకు తెలుసు ఎంత భయంకరమైనటువంటి వాతావరణము. అక్కడ వాతావరణం ఏ విధంగా మారుతుంటుంది ఆ పై కొండల్లో అక్కడ